మిగతా వివరాలు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి. పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత పెండ్యాల వెంకటకృష్ణారావు, గోపాలపురం టీడీపీ ఎమ్మెల్యే తానేటి వనిత, మాజీ ఎమ్మెల్యే జొన్నకూటి బాబాజీరావు, చింతలపూడి టీడీపీ ఇన్ఛార్జ్ కర్రా రాజారావు, దెంతులూరు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కోటారు రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్సీ కోడూరు శివరామకృష్ణ, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పోలిపర్తి సత్యవతి, మాజీ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ బొబ్బా సుబ్బారావు, వీరితో పాటు కాంగ్రెస్ టీడీపీలకు చెందిన పలువురు ముఖ్య నేతలు వైఎస్ఆర్ సీపీలో చేరారు. మరి ప్రతి వాళ్ళందరికీ కూడా మరి ఇక్కడ నుండి ఇబ్బందులు రావచ్చు, దయచేసి వాటన్నిటిని కూడా చేయించుకొని ఈ పార్టీలో ఉండటానికి వచ్చినందుకు అభినందిస్తున్నాను వాళ్ళందరినీ. ఈరోజు రాష్ట్రంలో నీలం తుఫాన్ వల్ల చాలా జిల్లాల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు. మనందరం కూడా ఆ జిల్లాల్లో అంతా కూడా వచ్చిన నాయకులందరూ కూడా, చిన్న నాయకులు పెద్ద నాయకులు అందరూ కూడా పార్టీ కార్డు అంతా కూడా ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యలన్నింటినీ పట్టించుకోవాలని, వారికి చేరేడు వారేదిగా ఉండి సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాను. ఇవాళ నేను కూడా రేపు పొద్దున విజయవాడకి వెళ్ళి గోదావరి జిల్లాలకు వైజాగ్ ప్రాంతానికి వెళ్ళాలని అనుకుంటున్నాను. ఇవాళ రేపు పొద్దున వెళ్తున్నాను, అందరూ కూడా అక్కడ ఉండాలని. మనందరం రాజశేఖర రెడ్డి గారి సేవలోకి వచ్చేదానికి మనందరం కూడా ఈ మధ్యలో మనం అన్ని సమస్యల్లో ప్రజలతో ఉంటూ ప్రజల పక్షంగా ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షం, రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండేవారు, జగన్ బాబు గారు ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండేవారు, ఆయన తీసుకెళ్లి అక్కడ పెట్టారు. దేవుడు ఉన్నాడు, తప్పకుండా జగన్ బాబు తొందరలో వస్తాడు, మళ్ళీ ఆయన వచ్చి ప్రజల మధ్యలో ఉంటాడు. అంతవరకు మనందరం కూడా ప్రజల మధ్యలో ఉండాలని, రాజశేఖర రెడ్డి గారు సువర్ణ తెచ్చుకోవడానికి మనందరం కృషి చేయాలని, వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మరొకసారి అభినందిస్తూ చేతులకి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం. నీలం వరద బాధిత ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ రేపు పర్యటిస్తారు. కృష్ణా ఉభయ గోదావరి జిల్లాలో ఆమె పర్యటిస్తారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చంద్రకాంత్ అడిగి తెలుసుకుందాం. చంద్రకాంత్ చెప్పండి, తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విజయమ్మ పర్యటన ఎక్కడెక్కడ సాగబోతోంది? అది కొద్దిసేపటి క్రితమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ టూర్ షెడ్యూల్ ఖరారైంది. మొత్తం కూడా అంటే ఉభయ గోదావరి జిల్లాల్లో పూర్తిగా నీలం తుఫాను ప్రభావిత ప్రాంతాలన్నిటిలో కూడా వైఎస్ విజయమ్మ పర్యటించబోతున్నారు. అలాగే కృష్ణా జిల్లాలో ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు, అనేక ప్రాంతాలు జలమయమైన ప్రాంతాల్లో కూడా వైఎస్ విజయమ్మ పర్యటించబోతున్నారు. ముందుగా హైదరాబాద్ నుంచి బయలుదేరి చన్నవరంపూర్ విమానంలో వెళ్ళిన వైఎస్ విజయమ్మ అక్కడి నుంచి నేరుగా ఏలూరు చేరుకుంటారు. ఏలూరు నుంచి అక్కడ ఏలూరు పట్టణం అంతా కూడా మీ జల దిగ్బంధంలో ఉంది కాబట్టి ఏలూరు పట్టణం అంతా కూడా అనేక ప్రాంతాల్లో అనేక మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఏలూరు పట్టణంలో ముందుగా పర్యటిస్తారు. అక్కడ నుంచి సమీపంలో ఉన్న ప్రాంతాలు, ఆ గ్రామాలు అక్కడ నుంచి, అలాగే నెక్స్ట్ తూర్పుగోదావరి జిల్లాలోకి వెళ్ళి అక్కడ నుంచి అక్కడ అన్ని ప్రాంతాలు పరిశీలించిన తర్వాత కృష్ణా జిల్లాలో ప్రాంతాలని కూడా పర్యటించబోతున్నారు. మొత్తం దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే అంటే పూర్తిగా రూట్ మ్యాప్ అయితే విలేజ్ టు విలేజ్ ఇంకా ఫైనల్ కాలేదు, కానీ పూర్తిగా మాత్రం ఈ రెండు జిల్లాలు, మొత్తం మూడు జిల్లాలు కృష్ణా జిల్లాతో కలిపి మూడు జిల్లాల్లో వైఎస్ విజయమ్మ పర్యటించబోతున్నట్లు కొద్దిసేపటి క్రితమే ప్రకటించడం జరిగింది. అలాగే పార్టీకి సంబంధించిన, పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతలు పార్టీలో చేరికల సమావేశంలో కూడా వైఎస్ విజయం మీదే విజ్ఞప్తి చేయడం జరిగింది. పార్టీకి సంబంధించి ఎలాంటి ఆర్భాటాలు చేయకుండా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులంతా కూడా ఈ సహాయక చర్యల్లో పాల్గొనాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక ఎలాంటి అట్టహాసాలు కూడా చేయొద్దు, అందరం కూడా సహాయక చర్యల్లో పాల్గొందామని చెప్పి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అది రైట్ చంద్రకాంత్.